రాష్ట్ర ప్రభుత్వం రాజధాని పేరు మీద విద్యార్థులతో 10 రూపాయలు వసూలు చేయాలని చెప్పి జీవో నెంబర్ 2/A&I/2016 2016న ఒక జీవో నెంబర్ విడుదల చేసి ఒక రాష్ట్రంలో దాదాపుగా 72 లక్షల మంది విద్యార్థులు ఉండగా ఆ విద్యార్థులతో దాదాపుగా 7 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో పాస్ చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చిత్తబొమ్మ దగ్ధం చేయడం జరుగుతుంది. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పక్కాలు విడుదల చేస్తాం, అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో మౌలిక వసతి కల్పిస్తాం, అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో చిన్నపిల్లల సరఫరా చేస్తామని చెప్పి ఇంతవరకు ఇది విద్యార్థులకు ఏమీ చేయకపోవడమే కాకుండా ఈ రోజున రాజధాని పేరు మీద అక్రమంగా ఒక్క విద్యార్థి పైన 10 రూపాయలు వసూలు చేస్తామంటే వైఎస్ఆర్ విద్యార్థి విభాగంగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రతి రాజధాని నిర్మాణం పేరుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు విద్యార్థులతో RC No. 2/A ప్రకారం ప్రతి విద్యార్థితో 10 రూపాయల లెక్కన వసూలు చేయాలన్న ఉద్దేశంతో వసూళ్ళ బాబుగా ఈరోజు ఈయన మారాడు. గతంలో చందాలు ఇవ్వండి, రాజధాని నిర్మాణానికి చందాలు ఇవ్వండి, కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవాలా, మనం అప్పుల్లో ఉన్నాం, మన ఏపీ అప్పుల్లో ఉందని చెప్పేసి గతంలో ఇలా చాలా పరిశ్రమికులతో వేతలతో డబ్బులు వసూలు చేసి ఆ డబ్బులతో జపాన్, సింగపూర్, మలేషియా ఇట్లా ఈయన విహారయాత్ర చేసుకోవడానికి ఆ డబ్బు ఖర్చు చేశాడు. అదేవిధంగా ఆ డబ్బు అయిపోవడంతో ఈరోజు విద్యార్థుల మీద పడి ప్రతి విద్యార్థితో 10 రూపాయలు లెక్కన వసూలు చేసి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 7 కోట్ల రూపాయలు వసూలు చేయాలని సంకల్పంతో ఈ వసూళ్ళ బాబు గారు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. అయ్యా, మీరు ఎన్నికల్లోకి వస్తే, ఎన్నికల ముందు అధికారంలోకి వస్తే మీరు చెప్పిన హామీలు ఏమి విద్యార్థుల పట్ల, ఈరోజు మీరు విద్యార్థులకు చేసిన నెరవేర్చిన హామీలు ఏమి, ఇవి చేయకోకుండా రాజధాని నిర్మాణము అమరావతి ఏర్పాటు చేయాలా, ప్రతి విద్యార్థి 10 రూపాయలు ఇవ్వండి అని వసూలు చేయడం ఎంతవరకు సమంజసం, మీరుగైనా ఈ అక్రమ వసూలు ఆపకపోతే వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి